సిటీ న్యూస్ కి స్వాగతం. వాగ్బట యోగా మరియు వాకర్స్ అసోసియేషన్ యొక్క సభ్యులు 20 మంది, ఆ 20 మంది పేర్లతో వాళ్ళ వాళ్ళ యొక్క సద్గుణాలను పోల్చుతూ ఒక రచయితనైనటువంటి నేను ఆడే రవీందర్ని ఒక కవిత రాయడం జరిగింది. ఆ కవితను మీకందరికీ వినిపించడం జరుగుతుంది. వాగ్బట సంఘంలో 20 మంది సభ్యులు, నిజాయితీ నిరంజన్ రెడ్డి లక్ష్యం, నమ్మకమే నవీన్ కుమార్ మార్గం, చక్కటి గుణమే చందర్ గమ్యం, మానవత్వమే మదన్న ధ్యేయం, రాంబాబు ఆటలో రాకెట్ వేగం, వేణు షాట్లతో కోర్టంతా ఆగం, గోపాల్కు తీరదు గేమ్పై దాహం, సత్యన్నకు కలగదు ఆటపై మోహం, ఖచ్చితత్వమే కానభిమతం, కృషి చేయడమే కుమార్ ఆశయం, కరుణ చూపడం కన్నకు ఇష్టం, కష్టపడుటే కరణాకర సాక్ష్యం, శ్రీశైలం కాక ఆదరు నిత్యం, జగనన్న కనిపిస్తే అంతే భాగ్యం, మోహన్ మాటలు ఎంతో సత్యం, నవీన్ రెడ్డి నవ్వుల యాగం, సుభాష్ అన్నకు నడకే సౌఖ్యం, సాంబన్నకైతే యోగా ముఖ్యం, పరుషన్న చేతుడు వీడని స్నేహం, ఆర్కే చిన్న మనసెంతో సౌమ్యం. ఈరోజు వాగ్బట యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ రంగశాపేట ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాల్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఉగాది అంటేనే యుగానికి ఆది, యుగాది అనేటువంటి సందర్భంతో ఈ ఆరంభమైనటువంటి ఈ శుభకృత్నామ సంవత్సరంలో చైత్రశుద్ధ పాడ్యమిని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, తర్వాత వాగ్బట మిత్రుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ఈరోజు పచ్చడిని తయారు చేసి, షడ్రుజులతో తయారైనటువంటి పచ్చడిని తయారు చేసి మేము సేవించడం జరిగింది. జీవితంలో కూడా తీపి, చేతు, ఒగరు ఇలాంటి పులుపు లాంటి అనేకమైనటువంటి బాధలు లేకపోతే కష్టాలు సుఖాలు అనే జీవితంలో వస్తాయి అనేటువంటి ప్రతీకగా ఈ యొక్క షడ్రుచులతో తయారైనటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా గడపాలని మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.